creo ahora a ese. Hi, welcome back to Vellanki Vlogs. ఈ రోజు మనం గొలగమూడి క్షేత్రానికి వచ్చేసాం. అసలు గొలగమూడి పుణ్యక్షేత్రం ఎలా అయింది, ఇక్కడ అసలు ఏ దేవుడు ఉన్నారు, ప్రజలు ఇంత ఇదిగా ఇక్కడ ఈ దేవుడిని ఎందుకు కొలుస్తారనేది ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వెంకటేశ్వామి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక అవధూత. నెల్లూరు జిల్లాలోని గొలగమూడి లోకల్ వెంకటేశ్వామి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం నెల్లూరికి 10 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం మండలంలో ఉంది. ఈ ఆలయం స్వామి వెంకయ్యను ఆ ప్రాంత ప్రజలు భగవంతునిగా కొలుస్తారు. నాకు కూడా ఇక్కడ ఈ గుళ్ళో చాలా అనుభవాలు అనైతే ఉన్నాయన్నమాట. నిజంగా ఆయన చాలా అంటే చాలా దయగల దేవుడు. ఇక్కడ ఏదనుకుంటే అది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. ఈయన స్వస్థలం ఆత్మకూరు, సమీపంలోని నాగుల వెల్లటూరు అనమాట. ఇతను చిన్నతనంలోనే అందరి బాలుల వలె ఉండేవారు కాదు. ఈయన చిన్నతనం నుంచే ఏకాంత ప్రియులు. ఆ ఊరిలోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే మన స్వామి వారిని తగువు తీర్చేవారు. ఆయనను ఒక అవధూతగా షిరిడీ సాయి తర్వాత అవతారంగా చెప్తూ ఉంటారు. మరికొందరు దత్తావతారం అని తెలుపుతారు. వెంకటేశ్వామి మొదట్లో పిచ్చివాణిగా పిలువబడుతూ 12 సంవత్సరములు ఎక్కడ తిరిగారో తెలియదు. తదనంతర కాలంలో గొలగమూడి చేరారు. వేలిముద్రలు వేసిన కాగితాలు దారాలు ఇవ్వటం చేసేవారు. ఆ వేలిముద్రలు మా ఇంట్లో కూడా ఉండటం అనేది జరిగిందనమాట. అప్పుడు మేము గొల్లగమూడి వెళ్ళినప్పుడు స్వామివారి వేలిముద్రలు అనేవి మాకు కూడా వచ్చినాయన్నమాట. అయితే సత్యం గల దేవుడని అక్కడ ప్రజలు బాగా నమ్ముతూ ఉంటారనమాట. అందులో మేము కూడా ఒకటి. ఇక్కడ మామూలు మనం చిలుకూరు బాలాజీ చుట్టూ 108 ప్రదక్షిణాలు ఎలా అయితే చేస్తామో అలానే ఇక్కడ కూడా 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట. ఈయన నిజంగా చాలా స్వచ్ఛమైన భగవంతుడు అనమాట. ఈయన గొలగమూడి వెంకటేశ్వర వారు. ఇది స్వామివారి హోమం అనమాట. ఇది 24 గంటలు కూడా అలా వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు స్వామివారు వేసిన హోమము ఈ రోజుకి అలా వెలుగుతూనే ఉంటుందన్నమాట. అక్కడ ధునిలో మనము కొబ్బరి చిప్పులు అవన్నీ వేస్తూ ఉంటారనమాట. అక్కడ బొంత ఆకులు అంటారా, అవి కూడా అందులో వేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనము స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము అన్నమాట. ఈ బయట నుంచి క్యూ లైన్ ఉంది, అక్కడ నుంచి మనం స్వామివారి దర్శనానికి లోపలికి ధుని నుంచి వెళ్తామన్నమాట. ఇక్కడ వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఇదే మనకి మెయిన్ స్వామివారి సమాధి మందిరం. ఇక్కడ స్వామివారి సమాధి ఉంటుందన్నమాట. లోపల ఇక్కడే సమాధి చేశారు. ఇది స్వామివారి సమాధి మందిరం. వెనకాల పాలరాతి విగ్రహం ఉంటుంది. చాలా అంటే చాలా చక్కగా అందంగా కళతో ఉట్టిపడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇటు నుంచి వెళ్తే మనకి అన్నదాన సత్రానికి వెళ్తాము. ఇక్కడే మనకి గురయస్వామి వారి ఆశ్రమం అనేది ఉంటుంది. ఒకనొకప్పుడు ఇక్కడ ఒక 10 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ గురయస్వామి వారు ఉండేవాళ్ళు. ఇవన్నీ ఆయన కట్టించినవే. అప్పట్లో ఇక్కడ గురయస్వామి వారి దుని కూడా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఆయన లేరు. అక్కడ కొన్ని పాలిటిక్స్ జరిగాయని అంటూ ఉంటారు. ఆయన వేరే చోట సమాధి చెందడం అనేది జరిగింది తిరుపతికి దగ్గరలో. ఇక్కడ ప్రస్తుతానికి వెంకటేశ్వర వారి ఫోటోలు మాత్రమే మనకి దర్శనం ఇస్తూ ఉంటాయన్నమాట. ఇది భక్త ఆంజనేయ స్వామి గుడి. ఇది రాముల వారి గుడి అన్నమాట. ఇందులో సీతారాముల్ని మనం చూడవచ్చు. ఇక కుటీరం. ఈ కుటీరంలోనే వెంకటేశ్వర వారు ఉండేవారంట. అప్పట్లో ఆయన ఇక్కడ నివసించిన ఆ కుటీరాన్ని తీసివేయకుండా ఆ పాకని అలాగే ఉంచేసి ఆ కుటీరాన్ని దానిపైనుంచి బిల్డింగ్ కట్టడం అనేది జరిగింది. స్లాబ్ పోసారనమాట. లోపల ఆ కుటీరాన్ని అలాగే ఉంచి పైన స్లాబ్ పోశారు. లోపల స్వామివారి పాదుకులు ఉంటాయి. ఇక్కడ మనకి దారాలు కూడా ఇస్తారు. గురయస్వామి వారు ఉన్నప్పుడు ఆయన ఈ కుటీరంలోనే ఉండేవారన్నమాట. శయనిస్తూ ఉండేవారు. అంటే గురయస్వామి వారు ఎవరు అంటే వెంకటేశ్వర వారి శిష్యులు అన్నమాట. ఆయనకి చాలామంది శిష్యులు ఉండేవారు. అందులో ఒకరు గురవే స్వామి వారు. ఆయన వెంకటేశ్వర వారి ప్రియ శిష్యులు అన్నమాట. ఇవే స్వామివారి పాదుకులు.
ఇక్కడ ట్రస్టీలు, తర్వాత మనకి లడ్డు తయారు చేయటము, అవన్నీ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి పైన రూమ్స్ ఇక్కడ అవైలబుల్ అనేది ఉంది. మనం ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండాలనుకున్నా మనకి రూమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది మన గులగమూడి పుణ్యక్షేత్రం యొక్క వివరాలన్నమాట. ఈయన పిచ్చమ్మ పెంచలయ్య పుత్రుడన్నమాట, మన గులగమూడి వెంకయ్య స్వామి వారు. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అన్నమాట. మీ మాలతీ బాబు.